తెలంగాణలో దశా దిశ లేని పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ సర్కార్పై ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కుట్రతోనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై బడ్జెట్ స్పీచ్ లో విమర్శలు చేశారన్నారు. అయితే హరీష్ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ పై అన్ని వర్గాలు ప్రశంసిస్తూ ఉంటే హరీష్ కు మాత్రం కంటగింపుగా ఉందని అన్నారు. మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్తర రాజకీయ వృధా, కాయగొరుకుడు మాటలు, విజన్ లేదు, విషయం లేదు, ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు. ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు. మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం 347229 రూపాయలని పేర్కొన్నారు. ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష, ఇంత కన్ఫ్యూజన్ అధ్యక్ష, ఇంత కుట్రనా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష గారు.